Hello friends, I welcome you to Study IQ Telugu. Friends, manaki ikkada nenu main site aiki chupistunnanu Patiala Locomotive WorkShop anamata. So Patiala in the sense Punjab aiki cheppochu. Ikkada manamu discussion chesedi vishayalu entante manaki notification aithe vachindi. So ee video lo nenu notification aithe discussion chestunnanu anamata. Ippudu manamu next meeku inka kavalanukunnatlaithe application process video kuda teeskostanu adi comment dwara aithe teliyajeyandi. And friends, meer kottaga chustunnatlaithe subscribe aithe cheskondi. Ippudu manam ikkada chusedi enti మనకి పటియాల లోకోమోటివ్ నుంచి అప్రెంటిస్ నోటిఫికేషన్ అయితే వచ్చిందనమాట. సో ఈ అప్రెంటిస్ నోటిఫికేషన్ ఇప్పుడు మనము ఇక్కడ ఈ వీడియో అయితే డిస్కషన్ చేయబోతున్నాము. సో దీంట్లో ఫ్రెండ్స్ నేను ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ మనకి అప్రెంటిస్ పీడిఎఫ్ అయితే ఓపెన్ చేశాను దీంట్లో. సో ఇదిగో ఇది అయితే చూసుకోండి, ఇది అప్రెంటిస్ పీడిఎఫ్ అనమాట. దీంట్లో హిందీ ఉంది, హిందీ అండ్ ఇంగ్లీష్ కూడా ఉంటుందన్నమాట. రెండు మెన్షన్ చేస్తుంటారు, బైలింగ్వల్ అయితే ఉంటుంది. సో మనము ఇక్కడ స్క్రోల్ డౌన్ చేసుకుంటూ పోతే మనకి ఇంగ్లీష్ కూడా వస్తుంది అనమాట. సో ఆ ఇంగ్లీష్ని మనమైతే ఇక్కడ డిస్కషన్ అయితే చేసేసుకుందాం, ఇంగ్లీష్లో ఉన్న మ్యాటర్స్ అంతా. అండ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నట్లయితే మనకి ఇక్కడ ఫామ్స్ కూడా ఉన్నాయి. ఈ ఫామ్స్ ఇప్పుడే కాదు మీకు అవసరము, మనకి లాస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో అయితే ఇది యూజ్ అవుతుందన్నమాట. ఓకేనా? సో మెడికల్ ఫామ్స్ ఉన్నాయి అండ్ రిమైనింగ్ ఈ ఫామ్స్ అన్నీ ఉన్నాయి. ఈ ఫామ్స్ అన్నిటినీ నేను అప్లికేషన్ ప్రాసెస్ ఎప్పుడు చెప్పడం కాకుండా మనకి ఫైనల్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో మీరైతే కామెంట్ చేస్తూ ఉంటారు, అప్పుడు నేను ఇవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలా ఫిలప్ చేయాలి, మీరు ఏమేమి చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది, అవన్నీ అయితే నేను నియర్ బై ఉండి మీకైతే సపోర్ట్ చేస్తూ ఉంటాను. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ముందుగా చూసుకోవాల్సింది ఏంటంటే మనకి ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 7th అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ ఆన్లైన్ ఎప్పటివరకు ఉంటుందంటే 6th వరకు అయితే ఉంటుంది. సో 6th అంటే ఏంటిది, నెక్స్ట్ మంత్ 6th వరకు అయితే ఉంది. అండ్ మీరు ఎలాంటి ఇబ్బంది పడకుండా మీ అప్లికేషన్ ప్రాసెస్ నన్ను చేయమన్నా కానీ నాకైతే ఇన్ఫామ్ చేయండి, అప్లికేషన్ అయితే చేస్తాను. అండ్ ఫ్రెండ్స్ ఇక్కడ మనము ఇప్పుడు ఇవన్నీ డిస్కషన్ చేసే బదులు మనకి హిందీలో ఉంది కదా, దీన్ని మీరు ఇంగ్లీష్లో కూడా కన్వర్ట్ చేసి చూసుకోవచ్చు. బట్ మనకి ఇక్కడ అనేది ఏంటంటే రిమైనింగ్ ఈ ట్రేడ్స్ అయితే ఎలిజిబుల్ ఉన్నాయి. ఇదిగో ఇక్కడ చూసుకోండి. సో ఏమేమి ట్రేడ్స్ ఉన్నాయి, ఎలక్ట్రీషియన్, మెకానిక్, డీజిల్, మెషినిస్ట్, ఫిట్టర్, వెల్డర్, ఇలా టోటల్ మనకి 250 వేకెన్సీస్కి గాను ఈ నోటిఫికేషన్ అయితే వచ్చిందనమాట. దీంట్లో మీరు ఇంకా మెడికల్ స్టాండర్డ్స్ అయితే ఇచ్చారు, సో ఇవన్నీ అయితే చూసుకోవచ్చు. అండ్ ఫ్రెండ్స్ ఇంకా మనకి ఏజ్ రిలాక్సేషన్, ఏజ్ విషయం చూసుకున్నట్లయితే 15 నుంచి 24 సంవత్సరాలు ఉన్న వాళ్ళకైతే ఎలిజిబుల్ ఉంది. అండ్ అది ఎలిజిబుల్ కూడా మనకి ఈ నోటిఫికేషన్ స్టార్టింగ్ డేట్ నుంచి అయితే చూస్తున్నారు. అండ్ వేరే అదర్ కేటగిరీ వాళ్ళకైతే ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉందన్నమాట. ఓకే, సో ఖచ్చితంగా ఎన్సీవిటీ కానీ ఎస్వీటీ కానీ మీరు పాస్ అయి ఉంటే మాత్రం మీకు ఇక్కడ ఎలిజిబుల్ అయితే ఉంది. రిమైనింగ్ ఇక్కడైతే ఇవి చెప్తున్నారు ఏమేమి అప్లోడ్ చేయొచ్చు ఏంటి అనేది మనము ఫర్దర్గా మనం అప్లికేషన్ ప్రాసెస్లో కూడా చూసేసుకుందాము. అప్లికేషన్ చేయడం మనకి ఇక్కడ ఆఫీషియల్ ఈ సైట్ నుంచి అప్లై చేసుకోవాలి అనేసి అయితే అంటున్నారు అనమాట. ఓకే, సో ఫ్రెండ్స్ ఇంకా వేరే ఇంకేమీ లేదు. మనము వేరే ఇంకేం అప్డేట్స్ కావాలన్నా కానీ డౌట్స్ ఉన్నా కానీ మీరైతే నాకు కామెంట్ ద్వారా అయితే తెలియచేయండి. నేను రిమైనింగ్ ప్రాసెసెస్ అంతా నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే తీసుకొస్తాను. ఇప్పుడు మీరు ఇక్కడ చేయాల్సిందల్లా మనకి ఇక్కడ అప్లికేషన్ చేసుకునేటప్పుడు ఇదిగో ఇది మెయిన్ పేజ్. మీకు లింక్ కావాలంటే నేను టెలిగ్రామ్ గ్రూప్ అయితే ప్రొవైడ్ చేసి అక్కడి నుంచి అయితే చూసుకోవచ్చు. అండ్ మనం ఇదిగో ఇక్కడ న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ ఉంది కదా, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లై చేయడానికి వస్తున్నట్లయితే ఖచ్చితంగా ఫస్ట్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. సో న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ చేసుకొని తర్వాత మీరు ఇక్కడ లాగిన్ డీటెయిల్స్ ఎంటర్ చేసి గో అని చేసి మీరు రిమైనింగ్ ప్రాసెస్ అంతా చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో ఈ విధంగా అయితే మనకి అప్లికేషన్ ప్రాసెస్ అయితే అవుతుంది. అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం డిస్కషన్ చేసేది, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్లోకి అయితే షేర్ చేయండి. మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడానికి అయితే ట్రై చేయండి. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ ఎపిసోడ్స్లో. థ్యాంక్ యూ ఆల్.